శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం లోకానికే కళ్యాణం సామాన్యమైనటువంటిదా సీతారాముల కళ్యాణం జరుగుతోందంటే లోకానికి ఒక గొప్ప ఉత్సవం కదా ధర్మ సత్యాలు మానవుల్ని పరిపాలించేటటువంటి శాసనాలుగా మారబోతున్నాయి కదా అటువంటి 5 రోజులు పండగ వేడుకలో 4వ రోజు కన్యాదానంతో ముగిసింది 5వ రోజు కార్యక్రమం ప్రారంభమవుతోంది వధువు నిష్క్రమణం జరుగుతోంది అంటే జనక మహారాజు తన 4 కుమార్తెలను దశరథ మహారాజుగా అప్పగిస్తూ అప్పగింతల కార్యక్రమం ప్రారంభమైంది అంతేకాకుండా వారితోటి వారికి అప్పగించేటటువంటి సకల లాంఛనాలు అవన్నీ కూడా దశరథ మహారాజుకు తన కుమార్తెల ద్వారా పంపిస్తున్నాడు దాని కన్యాదానంగా కన్యా నిధిగా సమర్పించేటటువంటి కట్న కానుకలు లాంఛనాలు ఎంతో గొప్పగా ఘనంగా తన 4 కుమార్తెలకు ఆ లాంఛనాలతోటి అత్తవారింటికి పంపించే ప్రయత్నం ప్రారంభించారు రామాయణంలో మనం ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని చూస్తూ ఉంటాం కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు గౌతమ మహర్షి శతానంద మహర్షి విశ్వామిత్రుడు పరశురాముడు ఇంకా ఎందరో మహానుభావులను మనం రామాయణంలో దర్శిస్తూ ఉంటాం వాళ్ళ వాళ్ళ బాధ్యతలు తీర్చుకున్న తర్వాత సీతారాముల్ని కలిపిన తర్వాత ఇంకా మనకి వారి పాత్రలు రామాయణంలో కనపడవు కొంతమంది హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటం మరికొంతమంది అవతారాన్ని చాలించటం ఇవన్నీ మనం రామాయణంలో గమనిస్తూ ఉంటాం ఇంకా ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ మరునాడు విశ్వామిత్రుడు వధూవరులకు దీవెనలొసగి ఆ మరునాడు విశ్వామిత్రుడు వధూవరులకు దీవెనలొసగి దశరథాదులకు జనకాదులకు సంతోషముగా వీడ్కోలు పలికి దశరథాదులకు జనకాదులకు సంతోషముగా వీడ్కోలు పలికి వెడలిపోయే హిమాలయాలకు ప్రశాంతముగా తపము చేయుటకు వెడలిపోయే హిమాలయాలకు ప్రశాంతముగా తపము చేయుటకు దశరథాదులంత జనకాదులకు దశరథాదులంత జనకాదులకు వీడ్కోలు పల్కి మరలిర అయోధ్యకు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మణిమయ రత్న సువర్ణ భూషల రత్న రజిత సువర్ణ రాసుల మణిమయ రత్న సువర్ణ భూషల రత్న రజిత సువర్ణ రాసుల లక్షలాదిగా గోగణంబుల ఉత్తమ జాతి గజతురంగముల లక్షలాదిగా గోగణంబుల ఉత్తమ జాతి గజతురంగముల దివ్యాంబరముల రత్నకంబళుల పాత్రులైన దాసదాసీ జనముల దివ్యాంబరముల రత్నకంబళుల పాత్రులైన దాసదాసీ జనముల జనకుడు తన కుమార్తెల కొసగి జనకుడు తన కుమార్తెల కొసగి ప్రీతిగా పంపే అత్తవారింటికి శ్రీ హనుమాను గురుదేవులు నాయదా
పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ దశరథాదులు ఆనందముగా అయోధ్యకు మరలి పోచుండగా దశరథాదులు ఆనందముగా అయోధ్యకు మరలి పోచుండగా మార్గాంతరమున అతి ఘోరముగా దుశ్శకునములు గోచరించగా మార్గాంతరమున అతి ఘోరముగా దుశ్శకునములు గోచరించగా భయంకరముగా పక్షులు కూయగా ప్రదక్షిణముగా మృగములు తిరుగగా భయంకరముగా పక్షులు కూయగా ప్రదక్షిణముగా మృగములు తిరుగగా దశరథుడంతట వశిష్ఠుని గని దశరథుడంతట వశిష్ఠుని గని భీతిగా బల్కెను వింతయిదేమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఘోరమో భయమో మనకు కలుగునని పక్షుల కూతలు తెలుపుచున్నవని ఘోరమో భయమో మనకు కలుగునని పక్షుల కూతలు తెలుపుచున్నవని భయము తొలగి ఉపశాంతి కలుగునని మృగముల పోకడలు తెలుపుచున్నవని భయము తొలగి ఉపశాంతి కలుగునని మృగముల పోకడలు తెలుపుచున్నవని వశిష్టమౌని దశరథుని గని తీరుగా పల్కెను భయము అలదని వశిష్టమౌని దశరథుని గని తీరుగా పల్కెను భయము అలదని అంతటంతట సాగే హఠాత్తుగా అంతటంతట సాగే హఠాత్తుగా పెనుసుడిగాలు అతి భీకరముగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నలువంకల దుమారము రేగెను శాఖలు విరిగెను తరువులు కూలెను నలువంకల దుమారము రేగెను శాఖలు విరిగెను తరువులు కూలెను పెను చీకటులు సూర్యుని గ్రమ్మెను ప్రళయ ధ్వనులతో ఉడమి వణకెను పెను చీకటులు సూర్యుని గ్రమ్మెను ప్రళయ ధ్వనులతో ఉడమి వణకెను రథ గజ తురగ పదాతి దళములు చల్లా చెదరై మూర్చబోయెను రథ గజ తురగ పదాతి దళములు చల్లా చెదరై మూర్చబోయెను దశరథాదులు నిశ్చేష్టితులై దశరథాదులు నిశ్చేష్టితులై చూడసాగిరి భయభ్రాంతులై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కైలాసము వలె మోహోన్నతుడు కాలాగ్ని వలె కడు దుస్సహుడు కైలాసము వలె మోహోన్నతుడు కాలాగ్ని వలె కడు దుస్సహుడు ధనుర్ధరుడు భీమరూపుడు జటాధారుడు రుద్రరూపుడు ధనుర్ధరుడు భీమరూపుడు జటాధారుడు రుద్రరూపుడు మూపున పరుసు దాల్చినవాడు క్షత్రియులను వధించినవాడు మూపున పరుసువు దాల్చినవాడు
క్షత్రియులను బధించిన వాడు తేజోమయుడు పరశురాముడు తేజోమయుడు పరశురాముడు దశరథాదులకు అగుపించినాడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ